హాయ్ వెల్కమ్ టు జిఎన్ఎన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొత్తానికి ట్రిబులర్ సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు ఇక తర్వాత ఎలాగైనా మరో మంచి సినిమాతో సోలోగా సక్సెస్ కొట్టాలని ఈ ఇద్దరు హీరోలు అప్ అప్కమింగ్ సినిమాలపై చర్చలు కొనసాగిస్తున్నారు ఇటీవల ఆచార్య సినిమాతో కొరటాల శివ డిజాస్టర్ అందుకోవడంతో ఎన్టీఆర్ కూడా కాస్త ఆలోచనలో పడ్డాడు తారక్ ముప్పై అవ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే ఒక పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించే ముందు దర్శకుడు అలాంటి డిజాస్టర్ ఎదుర్కోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అందుకే కొరటాలతో చేయబోయే నెక్స్ట్ సినిమా విషయంలో మరింత సీరియస్గా ఉండాలని డిసైడ్ అయ్యారట సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై కూడా మరోసారి కొరటాల శివ వర్క్ చేయబోతున్నట్టు టాక్ కూడా వస్తుంది కాన్ఫిడెంట్ గా అనిపించిన తర్వాతనే సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అయితే ఈ ప్రాజెక్టును ఇదివరకే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కొరటాల శివ రెగ్యులర్ షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అఫీషియల్ గా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ నెల ఇరవై లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారు అయితే అదే రోజు మరొక రెండు విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ లో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే శలా సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు గా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు అయితే ఆ ప్రాజెక్టును ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ఒక ముఖ్యం అప్డేట్ తో క్లారిటీ ఇవ్వాలి అని ఇటీవల ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ లిస్టులో ముప్పై రెండవ సినిమాపై కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం అందరికి తెలిసిందే దర్శకుడు అయితే ఆ సినిమా తర్వాత మిగతా హీరోల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా అతను ఎన్టీఆర్తో తో సినిమా చేయాలని కంకణం కట్టుకుని ఉన్నాడు ప్రస్తుతం ఎన్టీఆర్తోనే తోనే కథ చర్చలో బిజీగా ఉన్నారు తారక్ మెప్పించే విధంగా చెప్పాలి అని చాలా నెలలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఇంకా తారక్ నుంచి అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు అయితే ఈ ప్రాజెక్టును కూడా ఎన్టీఆర్ ఓకే చేసి తన పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు ట్రిబుల్ దమాక ఉన్నట్టుగా తెలుస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేయని టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి